హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 11 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజును ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత లాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సత్యన్, ప్రముఖ తమిళ కమెడియన్. నేడు ఆయన పుట్టినరోజు. ఆయన జూన్ 11, 1975 తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. సత్యన్ 1998 వచ్చిన కాదల్ నిమ్మది అనే సినిమాతో నటుడుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇలెవన్, మతం, బాయ్స్, కోవిల్, జై, అరుణ్, మహానదిగన్, మాయావి, ఫిబ్రవరి 14, గజ్ని 6, వతియార్, అల్వార్, వెళ్ళి తిరై, సంతోష్, సుబ్రహ్మణ్యం, ఏగన్, శివ, మనసులో శక్తి, అదువన్, వెట్టి కారణ్, వల్ల కొట్టే, రారా, రౌతిరం, నన్బన్, తుపాకీ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో భీష్మ సినిమాలో నటించారు. ఈయన రాజారాణి సినిమాకి బెస్ట్ యాక్టర్గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. సత్యన్ తన కెరీర్లో ఇప్పటి వరకు 71 సినిమాల్లో నటించారు. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ తెలుగులో ఆహా చల్ మోహన్ రంగ సినిమాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు ఈరోజు. ఈయన జూన్ 11, 1984 తమిళనాడులోని పరమగుడిలో జన్మించారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం మొదట పెళ్లిళ్లకి ఫోటోగ్రాఫర్గా పనిచేసేవారు. ఆ తర్వాత 2002 తమిళ్లో వచ్చిన యూత్ సినిమాతో సినిమాటోగ్రఫర్గా మారారు. ఆ తర్వాత తుపాకీ, పులి లాంటి సినిమాలకి చేశారు. హిందీలో బ్లాక్ ఫ్రైడే, పరిణిత, జాబ్ వి మేట్, ఫిర్ కభీ, హల్లా బోల్, గోల్మాల్ రిటర్న్స్, లవ్ ఆజ్కల్, నాకౌట్, దేశీ బాయ్స్, హాలిడే, ఏ స్టోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ లాంటి సినిమాలకి పనిచేశారు. తెలుగులో ఆ చల్మోహన్ రంగ లాంటి సినిమాలకి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం నటుడుగానే నలై మెలగా, శతురంగ వెట్టి, జీవ, బొంగు, రిచి, నమ్మి వీటు పిల్లై, నందిముని, గాడ్ ఫాదర్, వాల్టర్ లాంటి సినిమాల్లో నటించారు. లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు ఈరోజు. ఈయన జూన్ 11, 1948 బీహార్లోని గోపాల్ గంజ్లో జన్మించారు. ఎల్ఎల్బి అనంతరం పాట్నాలోని బిఎన్ కాలేజ్ ఆఫ్ పాట్నా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. పాట్నా యూనివర్సిటీలో చదువుతుండగానే విద్యార్థి ఎన్నికల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత పాట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజ్లో గుమస్తా ఉద్యోగంలో పనిచేశారు. ఫుట్బాల్, రెజ్లింగ్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్లతో పాటు మరికొన్ని ఇండోర్ గేమ్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు. ఇదే క్రమంలో 2001 బీహార్ క్రికెట్ అసోసియేషన్కు, ఛాప్రాతో పాట్నాలో ఉన్న స్పోర్ట్స్ క్లబ్లకు అసోసియేటివ్గా కూడా పనిచేశారు. అయోధ్య వరకు జరిగే రామ్రాజ్ యాత్రలో సమస్తీపూర్ వద్ద ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. 1977 సంవత్సరంలో 29 లోక్సభకు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. చిన్న వయసులో లోక్సభకు ఎన్నికైన వ్యక్తిగా ఘనత సాధించారు. 1990 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. పొడ్డర్ స్కామ్ అవినీతి ఆరోపణల దృష్ట్యా 1997 సంవత్సరంలో ఆ పదవికి రాజీనామా ప్రకటించారు. 2013 సంవత్సరంలో సిబిఐ కోచ్ లాలూ ప్రసాద్ యాదవ్కు తొలి పశుగ్రాసం గడ్డి స్కామ్ కేసులో 5 పాటు జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత తన భార్య రబ్రీదేవిని ఎన్నికల్లో నిలబెట్టి బీహార్ ముఖ్యమంత్రిని చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైల్వే శాఖ కూడా మంత్రిగా పనిచేశారు. భలే భలే మగ్గడిపోయి, నా పేరు సూర్య, గీతా గోవిందం లాంటి సినిమాలు నిర్మించిన బన్నీవాసు పుట్టినరోజు ఈరోజు. ఈయన జూన్ 11, 1981 హైదరాబాద్లో జన్మించారు. బన్నీవాసు 100% లవ్ సినిమాతో ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పిల్ల, నువ్వు లేని జీవితం, కొత్త జంట, భలే భలే మగ్గడిపోయి, నెక్స్ట్ నువ్వే, గీతా గోవిందం, నా పేరు సూర్య, ప్రతిరోజు పండుగ లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. త్రిలోక్ చందర్, అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఈరోజు ఆయన పుట్టినరోజు. త్రిలోక్ జూన్ 11, 1900
1930లో తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని ఆర్కోట్లో జన్మించారు. ఈవిఎం సంస్థ నిర్మించిన విరుతురు మగల్ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 65 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఎన్టీఆర్తో నాది ఆడజన్మే 1965, రాము 1968, పవిత్ర హృదయాలు 1971, చిత్రాలతో కృష్ణ అవే కళ్ళు 1967, ముత్తేదివా 1979 చిత్రాలను ఆయన రూపొందించారు. అలాగే కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ భార్యకు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. మురళీమోహన్ జయప్రద జంటగా నటించిన భద్రకాళిని డైరెక్ట్ చేసిన ఆయన ఆ ఇద్దరు నటించిన మరో చిత్రం శాంతికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. సుమారు 65 ఏళ్ల పాటు చిత్రరంగానికి సేవలు అందించిన ఆయన నటుడు శివకుమార్, నటి సచ్చు వంటి పలువురిని తమిళ చిత్రశ్రీమకు పరిచయం చేశారు. తమిళనాడు ప్రభుత్వం కలై మామని అవార్డు సహా 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. తమిళనాడులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా 4 సార్లు బాధ్యతలు నెరవేర్చారు. త్రిలోక్ చందర్ తమిళంలో ఉత్తమ చిత్రం కేటగిరీలో జాతీయ అవార్డు, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఉత్తర ఉన్నికృష్ణన్ ప్రముఖ సింగర్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ జూన్11, 2004లో చెన్నైలో జన్మించారు. ఉత్తర ఉన్నికృష్ణన్ 2014లో తమిళ్లో వచ్చిన శైవం సినిమాతో సింగర్గా మారి ఆ తర్వాత తేరే సినిమాలో పాడారు. తెలుగులో దాగుడు మూత, దండాకూర్ సినిమాలో పాడారు. ఉత్తర ఉన్నికృష్ణన్కి 10 సంవత్సరాలు ఉన్నప్పుడే బెస్ట్ సింగర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరో బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.